జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస్సు యాత్రకు సర్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే బస్సు యాత్రకు ప్రత్యేక వాహనాన్ని రెడీ చేసిన జనసేనని ఈ నెల 24న కొండగట్టులో వారాహి వాహనానికి తొలి పూజ చేయించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 24న కొండగట్టు ధర్మపురి క్షేత్రాలను పవన్ కళ్యాణ్ దర్శించనున్నారు. అదే రోజు కొండగట్టులో వారాహికి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం తెలంగాణ ముఖ్య నేతలతో కొండగట్టులో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీ అనుసరించే వ్యూహం, చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించి దిశానిర్దేశం చేస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 24న కొండగట్టు ధర్మపురి ఆలయాలు సందర్శిస్తున్నారు. ఆయన తెలంగాణలో కొండగట్టును చాలా సెంటిమెంట్ గా భావిస్తారని కూడా ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. గతంలో ఎన్నికల ప్రచార సందర్భంగా అక్కడ ప్రమాదం జరిగిన సందర్భంలో ఆయన తనను కొండగట్టు ఆంజనేయ స్వామి కాపాడు కూడా సెంటిమెంట్ గా భావిస్తున్న పవన్ కళ్యాణ్ ఆయన వహీరా పూజ కోసం కొండగట్టు ఈ నెల 24లో ప్రత్యేక పూజల నుంచి తర్వాత ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని అక్కడ ఆ పార్టీకి సంబంధించిన తెలంగాణ నేతలతో సమావేశం కాబోతున్నారు. అయితే తెలంగాణలో రాజకీయ ఎజెండా ఏ విధంగా ఉండబోతుంది, రాజకీయం జనసేన పార్టీ తెలంగాణలో ఏ విధంగా వ్యవహరించబోతున్న అంశాలపై కూడా ఆ పార్టీకి సంబంధించిన నేతలతో కొండగట్టులో సమావేశం కాబోతున్నారు. అయితే కొండగట్టు ఆలయాన్ని ఆ దేవుణ్ణి ఆయన సెంటిమెంట్ గా భావిస్తారని కూడా జనసేన నేతలు చెబుతున్నారు. ఈ నెల 24న కొండగట్టు అదేవిధంగా ధర్మపురి రెండు దేవాలయాలను సందర్శించి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఆయన వచ్చే ఎన్నికల ప్రచారానికి వాహనాన్ని వహీరా వాహనంలో కూడా ప్రత్యేక పూజల నుంచి అక్కడి నుంచి ఆయన తన కార్యక్రమాన్ని సెంటిమెంట్ గా భావించి అక్కడి నుంచి ప్రారంభిస్తారని కూడా పార్టీ అధికారికంగా ప్రకటించింది. అంటే ఇప్పటి వరకు తెలంగాణ జనసేనకు సంబంధించి పూర్తి రాష్ట్ర శాఖ ప్రకటన చేయలేదు. కేవలం ఆయా జిల్లాకు సంబంధించిన బాధ్యుల నేతలను ప్రకటన చేసిన నేపథ్యంలో కరీంనగర్ జిల్లాకు సంబంధించి అదేవిధంగా హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. అయితే కొండగట్టులో తెలంగాణలో ఉన్న ఆయా జిల్లాకు సంబంధించిన ఎవరైతే బాధ్యత నిర్వహిస్తున్నారో వారితో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ భేటీ అవుతారు. ఆ రోజు తెలంగాణలో జనసేన వ్యవహరించబోతున్న పాత్రకు సంబంధించి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కానీ భవిష్యత్తులో కార్యాచరణ ఏ విధంగా ఉండబోతున్న అంశాలపై వారితో చర్చించే అవకాశం ఉంది.